ఈరోజు నేనేం చేయబోతున్నానంటే దొండకాయ తాలింపు. అది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, సరేనా? అంటే మసాలా కావాలి కదా మన దొండకాయ తాలింపులోకి. ధనియాల పొడి, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు. మళ్ళీ ఈ తెల్లగడ్డ ఎందుకంటే ఇదేమంటే దంచి తిరగమాతలో వేసుకున్నాం. ఈ తెల్లగడ్డ ఏమంటే మనం ఈ మసాలా పట్టుకుంటాం కదా అందులో వేసేసుకున్నాం. ముందుగా అయితే మనం దొండకాయ కట్ చేసుకున్నాం. మంచిగా దొండకాయ రెడీ చేసి పెట్టేసుకున్నాను, తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా కదా అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను మెత్తగా. ఈ తెల్లగడ్డ కూడా దంచి పెట్టుకున్నాను కచ్చపచ్చగా. ఆయిల్ వేడెక్కాలి, ఆయిల్ వేడెక్కాలి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ వేడెక్కింది, మనం ఆవాలు వేసుకున్నాం. ఆవాలు టపటపా అనాలి, అప్పుడే వేగినట్టు. ఆవాలు కూడా వేగితేనే మనం దంచి పెట్టుకొని తెల్లగడ్డ వేసేసుకున్నాం. తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, కరివేపాకు కూడా అందులో వేసేసుకున్నాం. ఇప్పుడు చిటికి పసుపు వేసేసుకున్నాం, మంచిగా వేపేసుకున్నాం తెల్లగడ్డ బాగా వేగాలి. తెల్లగడ్డ ఈ తాలింపు అందరూ చేస్తారు. ఈ తాలింపు దొండకాయ తాలింపు కానీ ఏదైనా కానీ బాలింతలు కూడా తినచ్చు. కాకపోతే కారం కొంచెం తగ్గించుకొని బాలింతలు తినాలి, మరి కారం వేసుకోకూడదు బాలింతలు. అంటే డెలివరీ అయి ఉంటుంది కదా, తెల్లగడ్డ వేగిపోయింది. మనం ఈ దొండకాయ వేసేసుకున్నాం. ఇది వేగేసరికి ఒక చుక్క కొన్న కాయలు లాగేస్తుంది బాగా. దొండకాయ వాడేసరికి మంచిది, ఇలా చేసుకొని ఉంటే తాలింపు, ఇలా చేసుకొని ఉంటే దొండకాయ తాలింపు చాలా మంచిది. దొండకాయ తాలింపు ఉడికిందో లేదో చూద్దాం. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ధనియాల పొడి, ఎండుమిర్చి, తెల్లగడ్డని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫోటో అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని 5 నిమిషాలు మంచి కలిపేసుకొని 5 నిమిషాలు ఉంచేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. కావాలంటే మళ్ళీ చూసేసుకోవచ్చు, ఎక్కువ వద్దులే. మళ్ళీ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక ముద్ద తాలింపుతో, ఒక ముద్ద సాంబార్తో, ఒక ముద్ద పెరుగుతో అలా తింటారు, బాగుంటుంది అలా తింటే. ఇలా తాలింపుతో కూడా తినాలి. వేడి వేడిగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.
చాలా చాలా బాగుంది దొండకాయ తాలింపు. మీరు కూడా ఇలాగ చేసుకోండి. ఇదండి ఈరోజు ఐటెం. రేపు ఇంకో ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, బాయ్.